టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఫోకస్ చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళను కస్టడీలోకి తీసుకునేందుకు ఇవాళ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న వాళ్ళందరి ఫోన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే గతంలో ఏమైనా పేపర్లు లీక్ అయ్యాయా అన్న దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఫోకస్ చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను కస్టడీలోకి తీసుకునేందుకు ఇవాళ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న వాళ్ళందరి ఫోన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. గతంలో ఏమైనా పేపర్లు లీక్ అయ్యాయా అన్న దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఎస్ డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై పోలీసుల దర్యాప్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు తమ ఇంటరాగేషన్ను స్పీడప్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ 9 మందికి సంబంధించిన సెల్ ఫోన్లు, అలాగే వీళ్ళు పోలీసులు రికవరీ చేసిన 4 పెన్ డ్రైవ్లు, అలాగే ఒక ల్యాప్టాప్, ఇవన్నీ హార్డ్ డిస్క్లు, ఇవన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్లోనే కీలకంగా సమాచారం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రవీణ్ అలాగే అందులో పనిచేసే రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి వెళ్ళి దానిలో తమ సిస్టమ్ నుంచి, కాన్ఫిడెన్షియల్ విండో నుంచి టోటల్గా ఉన్న పేపర్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేశారు. ఒక పెన్ డ్రైవ్ పెట్టేసి ఆ పెన్ డ్రైవ్లు మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇతర పెన్ డ్రైవ్ల నుంచి తమ సెల్ ఫోన్కి వేసుకున్న తర్వాత ఆ సెల్ ఫోన్ నుంచి రేణుకకు వాట్సాప్ చేశారు. సో ఇదంతా కూడా మొత్తం టెక్నికల్గా జరిగింది. సో ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారానే జరిగింది కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటి కూడా పోలీసులు రికవరీ చేశారు. ఈ రికవరీ చేసిన డివైజెస్ అన్నిటి కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్లో ఎప్పుడు వస్తుంది అనేది కూడా కొంచెం సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు ఓన్లీ కేవలం ప్రధాన నిందితుడైన ప్రవీణే 3 సెల్ ఫోన్లు అతను మెయింటైన్ చేస్తున్నాడు. ఈ 3 సెల్ ఫోన్లతో పాటు ఇటు రాజశేఖర్ రెడ్డి సెల్ ఫోన్, అలాగే A3 రేణుక సెల్ ఫోన్, వీళ్ళతో పాటు మిగిలిన 6 సెల్ ఫోన్లు, అలాగే 4 పెన్ డ్రైవ్లు, ఒక ల్యాప్టాప్, అలాగే హార్డ్ డిస్క్, ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. వీటన్నిటికి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే మెయిన్గా ఇక్కడ కాపీ చేసిన పెన్ డ్రైవ్ ఏ రోజు కాపీ చేశారు, ఆ ఏ రోజు కాపీ చేసారో ఆ రోజు తెలిస్తే తను ఏ ఎగ్జామ్స్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశాడు, ఏవేవి కాపీ చేసుకున్నాడు అనేది క్లియర్గా తెలిసిపోతుందని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా 5th రోజు జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అతను లీక్ చేశాడు. దాంతోపాటు ఈ అసిస్టెంట్ సర్జన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 12th రోజు జరగాల్సిన ఎగ్జామ్, అలాగే నెక్స్ట్ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన ఎగ్జామ్, ఈ 3 పేపర్లు కూడా ఇప్పటి వరకు తను లీక్ చేసినట్టయితే పోలీసులు గుర్తించారు. దీంతోపాటు గతంలో అతను గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాశాడు. సో అప్పట్లో కూడా తను ఏమైనా పేపర్ లీక్ చేశాడా? ఎందుకంటే తను కూడా ఎగ్జామ్ రాశాడు, కానీ తను బబ్లింగ్లో రాంగ్ పెట్టడం వల్ల తను డిస్క్వాలిఫై అయ్యాడు. కానీ తనకి ఆ బబ్లింగ్లో హాల్ టికెట్ నెంబర్, బుక్లెట్ నెంబర్ రాంగ్ పెట్టడం వల్ల తను డిస్క్వాలిఫై అయ్యాడు. కానీ తను పెట్టిన ఆన్సర్స్ అన్నీ కూడా ఆన్సర్ షీట్లో 150 మార్క్స్కి 103 క్వశ్చన్స్ అన్నీ కూడా రైట్ పెట్టాడు. సో అంటే అతనికి 150లో 103 మార్క్స్ వచ్చాయి. కానీ అతను కూడా క్వాలిఫై అయ్యేవాడే. సో అప్పుడు కూడా ఇతను గతంలో కూడా ఏమైనా కాపీలు ఇలాగే డౌన్లోడ్ చేసి కాపీ చేశాడా, వేరే ఎవరికైనా పంపాడా అనేది కూడా ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఈ 3 క్వశ్చన్ పేపర్లు అయితే క్లియర్గా అతను అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే టౌన్ ప్లానింగ్, అలాగే అసిస్టెంట్ సర్జన్ ఆఫ్ వెటర్నరీ, ఈ 3 కూడా తను డౌన్లోడ్ చేసి కాపీ చేసినట్టయితే పోలీసులు గుర్తించారు. కానీ గతంలో కూడా ఏమైనా చేశాడా ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే కూడా పక్కాగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలని పోలీసులు చెప్తున్నారు. ఇక దీంతోపాటు ఈ 9 మంది ఎవరైతే నిందితులు ఉన్నారో వారిలో 3 సంబంధించి వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో కాసేపట్లో పిటిషన్ వేయనున్నారు. ఇక మిగతా 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా ఈ బేగంబజార్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు తాము సేకరించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్తో పాటు అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్, అలాగే దీంతోపాటు టౌన్ ప్లానింగ్, ఈ 3 పేపర్లు కాపీ చేసినట్టు తేల్చారు. కానీ దీంతోపాటు గతంలో ఏమైనా పేపర్లు అతను కాపీ చేశాడా, డౌన్లోడ్ చేశాడా, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాడా, ఇవన్నీ అంశాలు రావాలంటే టెక్నికల్గా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి. ఇంకోటి అతన్ని డైరెక్ట్గా
కస్టడీ లీక్లోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇక దీంతో పాటు రేణుకాకి ఈ ప్రవీణ్కి ఎప్పటి నుంచి సంబంధం ఏర్పడింది, ఎప్పటి నుంచి వాళ్ళిద్దరు పరిచయం అయింది, గతంలో ఏమేం చేశారు, వాళ్ళు అసలు ఎందుకు వాళ్ళిద్దరు కూడా ఒక దగ్గరికి కొల్యూడై దీన్ని ఇదంతా కూడా పేపర్ బయట పెట్టాల్సి వచ్చింది, ఈ అన్ని అంశాలను కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు టీఎస్పీఎస్సీ ఎన్నో ఎగ్జామ్స్ గతంలో కండక్ట్ చేసింది, ఆ ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అన్ని కూడా వాళ్ళే రిక్రూట్ చేశారు. సో ఇంత పెద్ద సెన్సిటివ్ పేపర్స్ అన్ని కూడా వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే సుమారుగా ఒక నెల నుంచి రెండు నెలల ముందులోపే కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఈ క్వశ్చన్ పేపర్ను వాళ్ళు సేవ్ చేసి పెట్టి ఉంటారు. సో ఈ రెండు నెలల కాల వ్యవధిలో అందులో ఉన్న ఫైర్ వాల్స్ అన్నీ కూడా కంప్లీట్గా టైట్గా ఉండాలి, సెక్యూర్ పర్ఫెక్ట్గా ఉండాలి. గతంలో మనం చూసాము ఏపీ మహేష్ బ్యాంకు బంజారాహిల్స్లో ఉన్న ఏపీ మహేష్ బ్యాంకులో ఫైర్ వాల్స్ సెక్యూరిటీ సరిగా లేకపోవడంతో హ్యాకర్స్ చాలా వరకు ఒక కొన్ని కోట్ల రూపాయలు దానిలో నుంచి తస్కరించారు. సో ఇదే విషయంలో సిపి కూడా చెప్పాడు. సో ఏదైనా అంటే ఒక బ్యాంకు కానీ ఇట్లాంటి కాన్ఫిడెన్షియల్గా ఉంచే ఏదైనా గవర్నమెంట్ శాఖలు కానీ ఇట్లాంటి వెబ్సైట్స్ హ్యాక్ కాకుండా ఉండాలన్నా లేకపోతే తమ దగ్గర ఉన్న సిస్టమ్ నుంచి కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా ఉండాలన్నా ఫైర్ వాల్స్ సెక్యూరిటీ అనేది కంప్లీట్గా టైట్గా ఉండాలి. ఈ ఫైర్ వాల్ సెక్యూరిటీ ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా పెన్ డ్రైవ్ పెట్టి అందులో డౌన్లోడ్ చేయాలని చూసినా లేకపోతే వేరే ఇంత క్రెడెన్షియల్స్ తోటి ఓపెన్ చేయాలని చూసినా కూడా ఆటోమేటిక్గా అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిల్ వెళ్తుంది, మెసేజ్ వెళ్తుంది, ఇది ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తున్నారని క్లియర్గా మెసేజ్ వెళ్తుంది. సో ఇలాంటి ఫైర్ వాల్స్ ఉంటే ఎట్లాంటి టెక్నికల్ సమస్య కూడా రాకుండా ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. సో దీనిలో ఎట్లాంటి ఫైర్ వాల్స్ పెట్టలేదు టీఎస్పీఎస్సీలో. సో మొత్తం కూడా పేపర్ లీక్ అయిపోయిన తర్వాత లాస్ట్కు వాళ్ళకు 5th రోజు ఎగ్జామ్ అయితే 27th రోజే పేపర్ లీక్ అయినట్టు పోలీసులు ఇప్పటివరకు అయితే గుర్తించారు. సో 5th రోజు ఎగ్జామ్ అయిపోయింది, ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ 12th రోజు ఉంటే 11th రోజు అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కాపీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 10-15 డేస్ తర్వాత టీఎస్పీఎస్సీ అధికారులకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే పక్కాగా టీఎస్పీఎస్సీలో ఫైర్ వాల్స్ ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు చెప్తున్నారు సూర్య. రైట్, థ్యాంక్ యూ సదా.